కళ్యాణ దుర్గం ప్రాంత ప్రజలకు శుభవార్త. అధునాతన ఎముకల జసర చికిత్సలు ఇప్పుడు మన కళ్యాణ దుర్గం పట్టణంలోని సాయి సుష్మ నర్సింగ్ హోమ్, ఎముకలు కీళ్లు చిన్న పిల్లల పురిటి పిల్లల హాస్పిటల్, శిరిడి సాయిబాబా గుడి దగ్గర అనంతపూర్ రోడ్ అతిపెద్ద ఆపరేషన్ సిస్టమ్, అధునాతన హై ఎక్విప్మెంట్ కలిగిన ఆపరేషన్ థియేటర్ సాయి సుష్మ నర్సింగ్ హోమ్ నందు కలదు. అధునాతన ఎముకల జసర చికిత్సలు ఇక్కడ డాక్టర్ అంకెం సాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో చేయబడుతున్నవి. ఎముకలు కీళ్లు ఆపరేషన్లకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు అధునాతన ఆపరేషన్ సిస్టంతో సాయి సుష్మ నర్సింగ్ హోమ్ నందు శస్త్ర చికిత్సలు చేయబడును. ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ అంకెం సాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో గత కొన్ని నెలల క్రితం ఇక్కడ చూస్తున్న ఈ పేషెంట్ చేతి ఎముక విరిగినప్పుడు సాయి సుష్మ నర్సింగ్ హోమ్కు విచ్చేశారు. బటవానపల్లి గ్రామానికి చెందిన ఆ వ్యక్తికి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు చేతి ఎముక విరిగినప్పుడు తీసిన ఎక్స్రే. ఆపరేషన్కు ముందు ఎముక ఏ విధంగా విరిగిందో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. తరువాత కేవలం 2 సెంటీమీటర్ల అతి చిన్న కోతతో ఎటువంటి నొప్పి లేకుండా అధునాతన శస్త్ర చికిత్సను చేసిన అనంతరం ఆ చేతి ఎముక మునుపటి స్థితికి చేరుకున్న విషయాన్ని ఇక్కడ మీరు ఎక్స్రే ద్వారా ఇక్కడ చూస్తున్నారు. అధునాతన శస్త్ర చికిత్స చేసి డాక్టర్ అంకెం సాయి కిషోర్ గారు విజయవంతమయ్యారు. ఎటువంటి నొప్పి లేకుండా అతి చిన్న కోతతో ఆపరేషన్ ఎలా జరిగిందో పేషెంట్ యొక్క మాటల్లో వినండి. అక్టోబర్ నెలలో అన్నాను సేఫ్ ఫ్రాక్చర్ అయింది, అనంతపూర్కి వెళ్ళాలంటే ఇక్కడ హాస్పిటల్ నుంచి చెప్పారు, ఇక్కడ వస్తే డాక్టర్ చేయి ఎముక విరిగిందని చెప్పారు. చిన్న సర్జరీతో సార్ రాడే వేసినారు, సే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు రాడు తీసేసుకున్నాను మర్చిపోతుంది. పేషెంట్ పేరు రాజేష్, బతవారపల్లి నుంచి వచ్చారు. మనకి ఒక 8 నెలల క్రితం పడి ఎముక విరగడంతో వచ్చారు. పడిన రోజు ఎక్స్రే అయింది చూస్తున్నారు. ఇది ఆపరేషన్ తర్వాత ఈరోజు ఎక్స్రే. ఇటువంటి ఈ ఆపరేషన్ స్పెషాలిటీ ఏమంటే కోత లేని ఆపరేషన్ అంటాం. మామూలు కట్ చేసి ఇట్లా రాడ్లు వేస్తాం లోపల, ఇట్లా ఈ రాడ్ వేస్తే మళ్ళీ తీసే గ్రౌండ్ ఆపరేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం ఈ ఆపరేషన్ అవాయిడ్ చేయడం కోసము వైర్, కొత్త టెక్నిక్తో వైర్ అంటాము. ఈ టైప్ ఆఫ్ వైర్ వేస్తాం మనం ఇక్కడ. ఆపరేషన్ చాలా మినిమల్ కోత, కోత లేని ఆపరేషన్ అంటాము. ఒక గుడ్డు మాత్రమే పడుతుంది. సో దాని ద్వారా చేసి ఇప్పుడు హ్యాపీగా యునైట్ అయిన తర్వాత సింపుల్ సర్జరీతో రిమూవ్ చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు మీరు హ్యాపీగా చూడవచ్చు, చే మూమెంట్ కానీ అన్ని నార్మల్ ఉంటాయి మూమెంట్స్. ఈరోజు ఎక్స్రే ఎక్కడ ఇంక్రీ కూడా మీకు తెలియడం లేదు, అంత నీట్గా అతుక్కుంది. ఇది అత్యాధునిక టెక్నిక్. దాని ద్వారా మనం కళ్యాణ దుర్గంలోనే అనంతపూర్కి వెళ్ళి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ హ్యాపీగా ఉండి మళ్ళీ మన దగ్గరికి ఫాలో అప్ వచ్చి రిమూవ్ చేసుకోవడానికి వచ్చారు ఈరోజు.